బఫర్ జోన్ లో కాదు నేరుగా చెరువులోనే నిర్మాణాలు చేపట్టారన్నారు భట్టి విక్రమార్క. అక్రమ కట్టడాలపై నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పదేళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయో తెలుసుకుంటున్నామన్నారు డిప్యూటీ సీఎం. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు భట్టి. కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్ గా కూల్చారు, మాకు నోటీస్ ఇవ్వలేదని అంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తా ఉన్నారు. అట్లాగే వాటన్ని లేక్స్లో ఎక్కడైతే కట్టారు, బఫర్ జోన్ కూడా కాదు లేక్స్లోనే నేరుగా లేక్స్లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను, నా శాఖలోనే నా దగ్గరే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ట్రాక్ ఉంది, ట్రాక్స్ రిమోట్ సెన్సింగ్ అంటే ఇది మొత్తం అసలు శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ తీసిస్తుంది. 2014 కంటే ముందు రాష్ట్ర విభజన జరగక ముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్ని సమాచారం తీయమని చెప్పారు. 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి 2023-24 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ రాజ్యం వచ్చేంతవరకు ఈ పదేళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లీక్స్ అన్ని ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, ఎన్నింట్లో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు టవర్స్ కట్టారు నగరానికి లేకుండా అనేది ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను. వాటన్నింటినీ తీసి అధికారికంగా వారికి అందిస్తాను, వాటన్నింటిని ప్రజల ముందు కూడా పెడతాం. ఇన్ని లేక్లు 2014 అప్పుడు ఉన్నాయి, 2023-24 వచ్చేవరకు ఈ లేక్లు అనే ఆక్రమణకు గురైంది. ఏం చేద్దాం మీరే చెప్పండి ప్రజలకి. ఏదైనా నేను అదే చెప్పేది, రాష్ట్ర విభజన జరిగింది దగ్గర నుంచి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సార్ చట్ట ప్రకారం చట్టం లోబడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అట్లాగే దొరుకుతాయి. ఇక్కడ అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది అంశం కాదు. ప్రజలకు సంబంధించిన నగరాన్ని ప్రజలకు సంబంధించిన లేక్స్ని కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత. ఆ బాధ్యత చేస్తుంది. ఈ బాధ్యత వద్దని ఎవరైనా కోరుకుంటే ప్రజలు మనల్ని తప్పుపడతారు, అటువంటి చేయొద్దనే కోరుతారు.